మాట తప్పడం మడమ తిప్పడం జగన్ నైజమని ఆదిరెడ్డి వాసు విమర్శించారు. కల్లబొల్లి హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలతోకి ప్రజల్ని మభ్యపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు విమర్శించారు. ఇళ్లపట్టాల మాటున భూసేకరణలో జరిగిన 4,000 కోట్ల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించడంతో ముంపు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపేసి ప్రజాధనం 171 కోట్లు తిరిగి రాబట్టాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 6 లక్షలను లబ్ధిదారులకు కేటాయించకుండా వారికి ఇచ్చిన బ్యాంక్ లోన్ రుణమాఫీ నుంచి కూడా తప్పుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వం తీరును ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. 3 గజాల ఇల్లు తీసుకున్న వారికి మాత్రమే బ్యాంక్ లోన్ 3 లక్షలు మాఫీ చేసి 360x420 చదరపు అడుగుల ఇల్లు కేటాయించడానికి తీసుకున్న బ్యాంక్ లోన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టుగానే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు రూరల్ ప్రాంతాల్లో 2.5 సెంట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వనబాక లక్ష్మి విజయానికి కృషి చేస్తామని ఆదిరెడ్డి అన్నారు. మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి, నాయకులు కరగాని వేణు, కడితి జోగారు, అబ్దుల్లా, హరి బెనర్జీ, అట్టాడ రవి, దాశం ప్రసాద్, డి గంగాధర్, యాళ్ళ రవికుమార్, పుర్లంకల లోకేష్, కానేటి ప్రభు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఆ రోజున కొనసాగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలే వాళ్ళ ఎజెండాగా, అవినీతి మాయ మాటలే జయంగా ఈ రోజున వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు టిట్కో హౌసింగ్ కింద సుమారు 6 లక్షల ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీ వెట్రిఫైడ్ ట్రైల్స్ తోటి ఎంతో సుందరంగా వాటిని కట్టుకోవడం జరిగింది. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న యొక్క 6 లక్షల ఇళ్ళు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలి అనే ఒక కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు చేయడం, లబ్ధిదారులతోటి వాళ్ళ తాలూకు ఆవేదన వ్యక్తం చేయడంతో జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి ఈ రోజున ఆ 6 లక్షల ఇళ్ళు కూడా లబ్ధిదారులకి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే రాష్ట్రంలోని ఇళ్ళ పట్టాల కార్యక్రమం చేపట్టారో దాని వెనకాల సుమారు 4,000 కోట్ల అవినీతి జరిగిందన్న విషయం అందరూ గమనించాలి. దానిపైన ఎట్టి పరిస్థితుల్లో సిబిఐతో కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం కూడా కనబడతా ఉంది. ముంపు ప్రాంతాలు ఉదాహరణకి రాజమహేంద్రవరమే చూడండి, సుమారు 30 అడుగుల లోతు ఇప్పుడు కూడా నీటి మునిగింది అక్కడ. ముంపు ప్రాంతం ఏదైతే ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఉన్నారో, ఈ యొక్క ముంపు ప్రాంతాల్లో ఇల్లులు ఏదైతే ఇవ్వబోతా ఉన్నారో ఆ కార్యక్రమాన్ని కూడా విరమించుకొని అక్కడ ఏదైతే ముంపు ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అవినీతి చేశారో, సుమారు 170 కోట్ల పైన అవినీతి ప్రజాధనాన్ని దోచుకున్నారో, అది వెనక్కి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.